ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కడప కర్నూలు జిల్లాల రైతులకు సాగునీటి రంగంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న ప్రధానమైన అభ్యంతరంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆయన మనతో ఉన్నారు. రెడ్డి గారు, మీరు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అధికార పార్టీ సభ్యుడిగా ఉండి కూడా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం చాలా ఇంపార్టెంట్. గత నెల రోజుల నుంచి ఇప్పటికీ వర్షాలు లేట్ అయిపోయి, నీళ్లు రావడం లేట్ అయిపోయింది. గత నెల రోజుల నుంచి మేము సీసన్ లెవెల్ గంట గంటకు చూస్తున్నాము. అనేక మార్లు సీఎం కూడా కలిసాము, నేను మా ఎమ్మెల్యేలు. 8:45 వరకు హోల్డ్ చేయండిని అని చేస్తున్నాడు కూడా. మరి ఎందుకో సడన్గా ఇప్పుడు పొద్దున్న నుంచి సీసాల నుంచి నీళ్లు 20,000 క్యూసెక్కుల చొప్పున తీసుకెళ్తున్నారు. ఈ విధంగా చేస్తే మాకు నీళ్లు రావు, మాకు తాగునీరు సమస్య చాలా ఉంది, మా పొలాలన్నీ వీడిపోయాయి, ఈ వర్షాలు లేవు మాకు. ఇక్కడ గవర్నమెంట్ నేను ఒకటే కోరుతున్నాను, కోస్తా డెల్టా వాళ్ళకి అవసరం 5,000 క్యూసెక్కులు కాబట్టి 5,000 క్యూసెక్కులు వరకు తీసుకెళ్ళండి, మిగతా స్టోర్ లెవెల్ పెంచేదానికి ప్రయత్నం చేయండి. మాకు 1 వీక్లో నీళ్లు వస్తాయి, మీకు తర్వాత ఎన్ని కావాల్సిన తీసుకెళ్ళండి నేను చెప్తున్నాను. బహుశా దీనికోసం సీఎం గారు స్పందిస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్పీవై రెడ్డి గారు, మీరు తీసుకున్న నిర్ణయం ఉన్న ఫలంగా ప్రభుత్వం పైన అకస్మాత్తుగా పెట్టిన ఒత్తిడి, ఒకవైపు కోస్తా ప్రజలకు కానీ కోస్తా రైతాంగానికి కూడా ఇదే సమస్య ఉంది, రాష్ట్రం అంతటా విద్యుత్ సమస్య ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని లేదా ముఖ్యమంత్రిని మరో రకంగా ఒప్పించే ప్రయత్నం ఏమని చేశారు మీరు? విద్యుత్ సమస్య కదా, నీళ్ళు ఇంపార్టెంట్. నీళ్ళు చాలా, నీళ్లకు విద్యుత్ చాలా విలువ తేడా అండి. విద్యుత్ 1 పైస, నీళ్లకు విలువ 1 రూపాయి అవుతుంది. కాబట్టి విద్యుత్ సెకండరీ, విద్యుత్ ఎక్కడ పోతే అక్కడే ఉంటుంది, రేపటి నుంచి వస్తుంది. రాజకీయంగా మీరు మరో పార్టీకి వెళ్ళబోతున్నారనే కారణం ఓన్లీ సాగునీరు, ఓన్లీ నీళ్లు నెలకి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇది అనుకున్నాను. థ్యాంక్ యూ. కేవలం రైతాంగ సమస్యలు తీర్చేందుకు ప్రస్తుతం కడప కర్నూలు జిల్లాల రైతుల సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు కాబట్టి వారి సమస్యలపైన ముఖ్యమంత్రిని గతంలో కలిసినప్పటికీ ఆయన హామీ నిలబెట్టుకోలేకపోయారు. తమకు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు, 5,000 క్యూసెక్కుల నీటి వరకు కోస్తా ప్రాంతానికి విడుదల చేసిన అభ్యంతరం లేదు, కానీ ఉన్న ఫలంగా 25,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేయడం వల్ల సీమ రైతులకు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి తనతో పాటు తన నియోజకవర్గ ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని రాజీనామాకు సైతం నేను సిద్ధపడ్డాను. ముఖ్యమంత్రి దీనిపైన వెంటనే స్పందించకుంటూ తన రాజీనామా పైన వెనక్కి తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని ఎస్పీ వైరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఓం ప్రకాష్తో ప్రదీప్, టీవీ5.